ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కూర గుమ్మడికాయతోటి కూర చేస్తున్నానండి. అది పులుసు బెల్లం కూర అని చెప్పి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఏ దానికి ఏమేమి కావాలో చూద్దానండి. ఈ గుమ్మడికాయని ఇంకా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా చేసుకోవచ్చు అండి. నేను ఈ ముక్క ఈ సైజు ముక్కలు కట్ చేశాను. ఇది పెద్ద గుమ్మడికాయలో మనకి కూరకు తగినంత గుమ్మడికాయ ముక్కలు అండి ఇవి. తర్వాత టేస్ట్కి తగినంత చింతపండు రసం, తర్వాత దీనికి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ. ఇదండి బాండి నేను స్టవ్ మీద పెట్టి అది వేడెక్కుతోంది. ఇప్పుడు మనం నూనె వేసేద్దాం. కూరకు తగినంత నూనె, అందులోని నూనె కొంచెం కాగనిచ్చాక మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఒకసారి మనం వేయించుకుందామండి. మీకు కొలతల ప్రకారం చెప్పాలి అని అంటే 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఇంగువ, 1/2 స్పూను పసుపు, అట్లాగన్నమాట. ఇంకా ఉప్పు, పులుపు అంటారా, చింతపండు అంటారా, టేస్ట్కి తగినంత. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. రసం వేస్తానండి. అయ్యో తీపి కూర అని చెప్పాను కదా, ఇందులో అసలేనేది మర్చిపోయా, అసలైంది మర్చిపోయాను చూసావా, అదే మరి. ఇప్పుడు తీపి కూర కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది. నేను మా అబ్బాయి మొహం పెట్టుకుంటాం. మా వారికి బాగా ఇష్టం తీపి కూరలు అంటే, బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఇది ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయ తీసేద్దాం పక్కకి, గార్నిషింగ్ ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు తీసేద్దాం. ఇంగువ, పసుపు కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం. ఇది మగ్గాలేమో కొద్దిసేపు, కొంచెం మనం 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేద్దాం. చింతపండు ముందే వేసేస్తానండి, ఇప్పుడే వేసేస్తే ముక్క ఉడకదు, అందుకనే నేను చింతపండు లాస్ట్లో వేస్తాను. తగినంత ఉప్పు,
చేసుకుని మళ్ళీ కొంచెం సేపు మగ్గనేద్దామండి. కొద్దిగా నీరు కూడా పోద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది ఇది. చూసారా, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగినంత బెల్లం, టేస్ట్కి తగినంత చింతపండు రసం వేసేద్దాం. ఇప్పుడు ఆ బెల్లం కరిగేంత వరకు మళ్ళీ ఉడకబెట్టాలి. నీరంతా ఇంకిపోయి బెల్లం కరిగేంత వరకు మనం ఉడకబెట్టాలి. దీని కొడుకు పూర్తిగా మనం మూత పెట్టేసిన పూర్తిగా ఉడికేంత వరకు మనం ఉడకనివ్వాలి. చూద్దామండి. ఇప్పుడు చూసారా, అంతా ఉడికిపోయింది. మనం ఇలాగా స్మాష్ అయినా చేసేసుకోవచ్చు అండి ఇట్లాగా. లేదు ముక్కలుగా కావాలనుకుంటే ముక్కలుగానైనా తినచ్చు. లాస్ట్లో కొంచెం ఒకటి వేస్తాను. కూర మనకి కొంచెం దగ్గరికి రావడానికి వరిపిండి వేస్తున్నానండి. అయిపోయింది, రెడీ అయిపోయింది కూర. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రైస్లోకే కాదండి, చపాతీకి బాగుంటుంది, పూరీ ఇంకా అన్ని టిఫిన్లకి బాగుంటుందండి ఇది. ఎండుమిరపకాయ ఒకటి వేయించి పెట్టుకున్నాం కదా, గార్నిషింగ్ చేసుకుందాము. కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు ఈ కూరని. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.